ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ కొత్త జీవో జారీ చేయడం జరిగిందండి ఉద్యోగులతో ముగిసిన పీటీ అనంతరం కీలక నిర్ణయాలు వెల్లడి చేయడం జరిగింది ఆనందంలో ఉద్యోగులు దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులందరికీ షేర్ చేయండి ఉద్యోగ సంఘాల హర్షం డిఏ పెంపు బకాయిల చెల్లింపుతో పాటు ముప్పై శాతం హెచ్ఆర్ఏను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి సో ఇక్కడ మనకి ప్రభుత్వ ఉద్యోగులకి త్రీ పాయింట్ వన్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్ డిఏని పెంపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగుల్లో ఆనందం వెలువరిసిందండి అలాగే బకాయిల్ చెల్లింపుతో పాటు థర్టీ పర్సెంట్ హెచ్ఆర్ఏను కూడా మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది ఉద్యోగుల సమస్యలను గురువారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకటరామరెడ్డి తెలిపారు సీఎం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం ఆనందంగా సంతోషంగా ఉందని పేర్కొనడం జరిగింది మనకి ఏపీ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి గారు గురువారం మనకి సీఎం జగన్ గారితో కలిసి సమస్యను విన్నవించారు సో సాధ్యమైనంత త్వరలోనే వీటిని పరిష్కరిస్తామని కూడా చెప్పడంతో కరెక్ట్గా టూ అంటే టూ డేస్లోనే డీఏ పెంపు చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది నిజంగా ఆనందించదగిన విషయం అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి పిఆర్సీ కానివ్వండి మరియు మంచి ఫిట్మెంట్తో పిఆర్సీ కానివ్వండి సిపిఎస్ రద్దు కానివ్వండి వీటి మీద కూడా త్వరగా నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు మేలు చేసిన వారు అవుతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరూ జగన్ గారిని వేడుకుంటున్నారండి సో సాధ్యమైనంత త్వరలోనే వీటి మీద కూడా ప్రకటన వచ్చే అవకాశం కూడా స్పష్టంగా ఉంది సో ఇదండి వాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ను ఫాలో అవుతుండండి సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్ము కూడా యాక్టివేట్ చేసుకుని థ్యాంక్ యూ